దేశం అభ్రపడాలి, తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేటీఆర్ అనంతరం జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. దేశంలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. పేదవాడి కష్టం కన్నీళ్ల నుంచి ఉద్భవించిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. సంక్షేమానికి సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగం అని చెప్పారు. ప్రతి నిరుపేద ముఖంలో చిరునవ్వు చూడాలనేదే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఉద్ఘాటించారు. 42 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామని వెల్లడించారు. పింఛన్ల కోసం 4,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రేషన్ బియ్యంపై సీలింగ్ ఎత్తివేశామని పేర్కొన్నారు. ఇంట్లో ఎంతోమంది ఉన్నా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామని తెలిపారు. మహిళల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ కాబట్టి ఇంటింటికి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఉపాధి బ్రహ్మాండంగా ఇప్పటి రోజు తెలంగాణలో పెద్దఎత్తున వెలుగులుస్తున్న పరిశ్రమల్లో ఐటీ రంగంలో మన పిల్లలకి సింహభాగం ఉద్యోగాలు రావాలనే ఒక మంచి ఆలోచనతో కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితమైన టాస్క్ అనే సెంటర్ని, టాస్క్ అనే కేంద్రాన్ని ఈరోజు జిల్లాలోకి తీసుకెళ్లే క్రమంలో ఖమ్మంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ఖమ్మంలో ఉండే వేలాది మంది విద్యార్థులకు మంచి తర్ఫీదునిచ్చి, మంచి శిక్షణ ఇచ్చి, మనందరికీ కూడా అవసరమైన నైపుణ్యాన్ని కూడా మీకు అద్ది బ్రహ్మాండంగా మిమ్మల్ని ప్రపంచంలో పోటీ పడే పౌరులుగా తయారు చేయడం ఒక మంచి ఉదాత్తమైన లక్ష్యంతో ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో ఈ కార్యక్రమానికి మరి గౌరవ ఎమ్మెల్యే గారు స్వయంగా నడుము బిగించి అదే రకంగా మంత్రి గారి ఆలోచనతో ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కనే ఒక శిక్షణ కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ఉదాహరణ. ఇది అభినందనీయమని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తూ ఈ టాస్క్ సెంటర్ విస్తృతం చేయడం అదే రకంగా ఐటీ హబ్ ఏదైతే మనం